రోజు మీ అందరికీ కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న మన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ఎంపీ అభ్యర్థిగా రోషయ్యన నిలబడిపోతా ఉన్నాడు. మీ అందరికీ కూడా తెలిసిన వాడే రోషయ్యన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది. యువకురాలు, ఉత్సాహవంతురాలు, మంచి చేయడానికి ముందుకొస్తా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. పతిపాటు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కిరణ్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంగళగిరి నుంచి మీ బిడ్డ, మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా? ఎవరితో తలబడతా ఉందో తెలుసా? మీ బిడ్డకు, మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అవసరం. ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి, అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ. కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా, సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను. తాడికొండ నుంచి నా చెల్లెలు సుచరితమ్మ నిలబడతా ఉంది. నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఆశీర్వదించండి, మంచి చేస్తుంది. మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి. గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజని నిలబడతా ఉంది. నిజంగా స్థానికురాలు, నిజంగా హీరో అన్న పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు, కానీ ఏమాత్రం తగ్గదు. మంచి చేస్తుంది, మంచి కోసం నిలబడుతుంది. మీలో ఒకరు, ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. తెనాలి నుంచి శివ నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. శివ నాకు మంచి స్నేహితుడు కూడా. పొన్నూరు నుంచి మురళను నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మురళను మంచి చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వీళ్ళపై మెండుగా ఉండ ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. మన గుర్తు
అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మర్చిపోయి ఉంటే నాకు తెలుసు బాగా ఆలస్యమైందని. ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగా చీరల మీద పైకెక్కి పూర్తిగా ఎక్కి ఉండే ముందర రోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరగల వాళ్ళకు కూడా అడగన పడుకోకుండా అడ్డుపడుగుతూ ఉన్నారన్న సంగతి కూడా అర్థమవుతూ ఉంది. అయినా కూడా ఎక్కడైనా ఇక్కడో ఎక్కడో ఎక్కడో మన ఫ్యాను గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఫ్యాను గుర్తుపై ఉంచి 130 సార్లు మీ బిడ్డ మీ బాగోగుల కోసం బటన్ నొక్కాడు. రాష్ట్రం బాగోగుల కోసం, ప్రతి పేదవాడి భవిష్యత్తు కోసం మీలో ప్రతి ఒక్కరూనే కాకుండా మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మరో 100 మందికి వాళ్ళ చేత కూడా చెప్పించి రాష్ట్ర భవిష్యత్ కోసం, పేదవాడి భవిష్యత్ కోసం 2 సార్లు వాళ్ళు ఫ్యాను గుర్తు మీద నొక్కాల్సిన అవసరాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ, బాగా ఆలస్యమైపోయినా కూడా మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు మీ బిడ్డ ఎప్పుడూ రుణపడి ఉంటాడని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాగా ఆలస్యమైపోయింది కాబట్టి ర్యాంప్ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఇప్పటికే బాగా ఆలస్యమైపోయిందని చెప్పి భావించవద్దు అని కూడా కోరుతా ఉన్నాను. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా